ఎన్నికల్లో వైసీపీ తెలుగుదేశం బీజేపీ నేతలు ప్రలోభాలు పెట్టారు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు, వీళ్ళందరూ కుమ్మక్కైపోయారు. నీ తర్వాత నేను నీ మీద నేను ఫిర్యాదు చేయొద్దని అవగాహనకు వచ్చి వీరందరూ కూడా ఓటర్లను కొనుగోలు చేశారు, ప్రభావితం చేశారు. ఓటర్లు కొనడమే కాదు, రకరకాలైనటువంటి రీతిలో కుయుక్తులు కుట్రలు పని డబ్బు ఖర్చు పెట్టారు. ఇవాళ మేము 64 డివిజన్ కంట్రీకి ప్రాంతంలో పర్యటిస్తా ఉంటే ప్రజలు భూగర్భ డ్రైనేజీ మ్యాన్ హోల్స్ పొంగుతున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. వేసవిలో బోర్లేసినా ఒక చుక్క నీరు రావట్లేదన్నారు, కాలువలు తీయట్లేదని కంప్లైంట్ చేశారు. ఇంకా ఎన్నో బాధలు చెప్తున్నారు. మరి ఈ బాధలన్నింటినీ కూడా ఎవరు పట్టించుకునే నాదులు లేరు. గతంలో కార్పొరేషన్ లో గెలిచిన నాయకులు ఉన్నారు, ఇప్పుడు బాధ్యత వహిస్తున్న ప్రజాప్రతినిధులు ఉన్నారు, వాళ్ళందరూ మొహం చాటేస్తున్నారు. ఎన్నికల ముందు కనపడిన నాయకులు ఇవాళ కనపడలేదు. మరి అందుకే వాళ్ళ ప్రజలు కూడా చైతన్యపడాలి. సమస్యలను తీర్చాలంటే ప్రలోభాలు పెట్టే నాయకులను ఓడించాలి, డబ్బు ఖర్చు పెట్టే నాయకులను ఓడించాలి. కానీ కొంతమంది ప్రలోభాలకు గురైపోతున్నారు, ఓట్లు వాళ్ళు కొంటా ఉంటే భ్రమలకు లోనవుతున్నారు. ఇంకవైపున చర్చిలు మసీదులు దేవాలయాల్లో మేము లక్షలు ఇస్తాం, వేల రూపాయలు ఇస్తామని పవిత్ర ప్రదేశాలను కూడా అపవిత్రం చేస్తా ఉంటే దానికి కూడా సహకరిస్తున్నారు. గ్రాడ్యుయేట్లని టీచర్లని అలా ఉద్యోగస్తుల్ని పోస్టల్ బ్యాలెట్లు కూడా కొంటామని ముందుకు వస్తా ఉంటే కొద్ది మంది అయినా ప్రలోభాలకు గురవుతా ఉన్నారు. మరి ఈ తీరు మారకపోతే, చైతన్య పడకపోతే సమస్యలు అలాగే ఉండిపోతాయి. ప్రభుత్వాల దోపిడీ కొనసాగుతూ ఉంటుంది, నాయకులకు అవినీతి కొనసాగుతూ ఉంటుంది, ప్రజలు నష్టపోతూ ఉంటారు. సిపిఎం దీనికి భిన్నంగా ఎన్నికల్లో మేము విధానాలు ప్రచారం చేశాం, ఎజెండా ప్రచారం చేశాం. ఈ రోజు ఎన్నికలు అయిన తర్వాత మళ్లీ ఓటర్లను కలుసుకోవటానికి ధన్యవాదాలు తెలియజేయడానికి వెళ్తున్నాం. కానీ మిగిలిన నాయకులు ఎవరు అడ్రస్ లేకుండా పోతా ఉన్నారు. సిపిఎం మా పోరాటం, మా కృషి నిజాయితీగా నీతిగా కొనసాగిస్తాం. ప్రజలు కూడా చైతన్యవంతులుగా ఉండి ప్రజలను మోసం చేసే పార్టీల్ని, అవినీతి పార్టీల్ని, డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసే పార్టీలకి బుద్ది చెప్పకపోతే ప్రజలే నష్టపోతారు. సిపిఎం ప్రజలకు అండగా ముందుకు సాగుతామని తెలియజేస్తారు.